हेलो एवरीवन नमस्ते वेलकम बैक टू माय चैनल यूजफुल वीडियो तो मे मुझे इदि मुख्यंगा अम्मायिलकु लेडीस की मात्रं चक्कगा यूज अवुतुंदी ఇంట్లో మనకి ప్లెయిన్ బ్లౌసెస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనకి ఇస్తూ ఉంటారు కదా సో అలాంటి ప్లెయిన్ బ్లౌసెస్ని డిజైనర్ బ్లౌజ్గా ఎలా చేంజ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టుగా తక్కువ ఖర్చులోని ఎలా చేంజెస్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇది ఆల్రెడీ మీకు ఐడియానే ఉంటుంది సో నేను నా ఒడిబిఎం ఫంక్షన్ వీడియో తీసుకున్న శారీకి బ్లౌజ్ అన్నమాట ఎవరైనా కూడా వీడియో ఒడిబిఎం ఫంక్షన్ వీడియో చూడకపోతే వెళ్ళి చూసేయండి సో ఇది డిజైన్ ఇది నేను వేయించుకోలేదు హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ పైన పఫ్ వచ్చింది ఇక్కడ హ్యాండ్కి వచ్చేసి చిన్నగా ఈ విధంగా కుచ్చొచ్చేలాగా చేసుకున్నాము సో బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఇది నేను లేస్ తీసుకున్నాను సో ఫ్యాన్సీ స్టోర్లో మనకి లేస్ అనేది దొరుకుతుంది హ్యాంగింగ్స్ అనేది ఇలా ఈ గ్రీన్ కలర్ హ్యాంగింగ్స్ ఉండేలాగా ఈ విధంగా తీసుకున్నాను కావాలన్నా కూడా మనకి కనీసం ఈ వర్క్ వేయించుకోవాలన్నా 2000 పైనే ఉంటుంది క్రిస్మస్కి లాస్ట్ ఇయర్ ఇండియాకి వెళ్ళినప్పుడు నేను నా చేతులతో నేను సొంతంగా చేసుకున్న వర్క్ ఇది సో ఈ విధంగా ఉంటుంది ఈ డిజైన్ అంతా కూడా నేనే చేసుకున్నాను మొత్తం కూడా చిన్న కుందన్స్ పెట్టి ఇక్కడంతా కూడా వైట్ స్టోన్ లేస్ పెట్టి సో ఇక్కడ కూడా చిన్న ఈ విధంగా డిజైన్ ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చి దీనికి కూడా మళ్ళీ ఒక చేసుకున్నాను మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇక్కడ ప్లెయిన్గా లేకుండా ఇలా చిన్న చిన్న ఇవి కూడా పెట్టానన్నమాట దీనికి హ్యాంగింగ్స్ వచ్చేసి ఇది వైలెట్ కలర్ బ్లౌజ్ కాబట్టి సో నేను ఇందులో వైలెట్ కలరే తీసుకున్నాను వర్క్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ సో ఈ బ్లూ కలర్కి నేను ఇలా హ్యాండ్స్ వచ్చేసి స్లీవ్స్ వచ్చేసి ఈ విధంగా బటర్ఫ్లై మోడల్ అంటారు కదా సో బటర్ఫ్లై మోడల్ ఉండేలాగా ఈ విధంగా నెట్ క్లాత్ తీసుకున్నాను అన్నమాట సాఫ్ట్గా ఉంటుంది వేసుకున్నా కూడా మనకి ఎక్కడ డిఫికల్టీ అనేది కూడా ఉండదు చాలా కలర్ మ్యాచ్ అయ్యేలాగా ఈ విధంగా లేస్ అనేది తీసుకున్నాను ఈ లేస్ నేను ఫ్యాన్సీ స్టోర్లోనే కొనుక్కున్నాను వీటికి ఈ విధంగా కొంచెం వరకు వచ్చేలాగా ఈ విధంగా వచ్చేసి మెరూన్ కలరు ఇది ఆల్రెడీ నేను వేసుకున్నాను యానివర్సరీ అప్పుడు హాఫ్ శారీ వేసుకున్నాను కదా సో నేను హాఫ్ శారీ మీద బ్లౌజ్ మర్చిపోతే ఈ బ్లౌజ్ మ్యాచ్ అవుతుందని వేసుకున్నాను ఇది లైట్ డార్క్ పింక్ కలర్కి నేను ఈ విధంగా పింక్ కలర్ నెట్ అనేది వేశాను మనం ఇదే కాదు మనకి ఏదైనా శారీస్ వీటికి మ్యాచ్ అయ్యేలాగా ఉండే దానికి ఆపోజిట్ లేస్ అయినా వేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే ఈ లేస్కి కూడా కుంతన్స్ బయట దొరుకుతాయి థ్రెడ్ లాగా ఉండేవి సో అవి కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు దీనిపైన కూడా మనం ఏదైనా చెమ్కీలాగా ఉండేలాగా కూడా లేస్ అనేది తీసుకున్నాను సో ఇదే కలర్ అన్నమాట సో ఈ డార్క్ పింక్ కలర్లోనే లేస్ ఇలా వచ్చింది దీనికి సో మొత్తం బ్లౌజ్ అయితే ఇలా ఉంది ఫ్రంట్ కూడా ఈ విధంగానే పెట్టించుకున్నాను దేనికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను బటర్ఫ్లై మోడల్ పెట్టించుకోకుండా ప్లెయిన్ హ్యాండ్సే పెట్టించుకున్నాను ప్లెయిన్ హ్యాండ్స్ అయినా కూడా దీనికి లేస్ అనేది నేను ఇక్కడ వెల్వెట్ క్లాత్ తీసుకున్నాను బ్లాక్గా దీనికి నేను నెక్ అనేది ఈ విధంగా పెట్టించుకున్నాను మెరూన్ కలర్ ఇది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా బార్డర్ అనేది ఇంత పెద్దగా ఉండేలాగా పెట్టించుకున్నాను బుట్ట అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది దీనికి మ్యాచ్ అయ్యేలాగా లేస్ అనేది ఈ విధంగా తెచ్చుకున్నాను దీన్ని నేను మనం స్టిక్ చేయొచ్చు లేదా కుట్టించవచ్చు కుట్టిస్తే మనకి ఎక్కువ రోజులు చక్కగా ఉంటుంది మొత్తం ఈ విధంగా ఉండేలాగా ఇది వచ్చి దీనికి మళ్ళీ చిన్న చిన్న కుందన్స్ అనేది చాలా బాగుందన్నమాట మీకు వీడియోలో క్లియర్ కనిపిస్తుందో లేదో కానీ రియల్గా మాత్రం చాలా అంటే చాలా బాగుంది లేస్ వచ్చేసి నేను ఇలా వెల్వెట్ లేస్ తీసుకున్నాను ఇందాక బ్లాక్ కలర్ చూపించాను కదా సేమ్ అలాగే అన్నమాట హ్యాండ్స్ పెట్టించుకున్నాను ఈ విధంగా నేను ఇలా స్క్వేర్ నెక్ పెట్టించుకున్నాను కొంచెం వచ్చేలాగా ఈ విధంగా ఫ్రంట్ కూడా కొంచెం పెట్టించుకున్నాను ప్లెయిన్ ఈ విధంగా ఒకటి కాటన్ క్లాత్ ఈ బ్లౌజ్ ఇలా పఫ్ హ్యాండ్స్ పెట్టించాను ఈ విధంగా చిన్నగా ఈ విధంగా బార్డర్ ఉండలేదు ఇది ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి ప్లెయిన్గానే పెట్టాను రౌండ్ సో ఇది బ్లాక్ కలర్ కాబట్టి ఏదైనా కూడా ఏ శారీ అయినా వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది నెట్ క్లాత్ పెట్టించాను బటర్ఫ్లై మోడల్లోనే ఇవి రెడ్ అయినా పెట్టండి అని చెప్పేసి అన్నాను సో వాళ్ళు ఇంకా బ్లాకే పెట్టేశారు ఈ కలర్ ఎల్లో కలర్ శారీ అన్నమాట ఎల్లో కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది అందుకే దీనికి ఈ విధంగా బార్డర్ అనేది ఎల్లో కలర్ బార్డర్ చేసి పఫ్ హ్యాండ్సే పెట్టించుకున్నాను కాదు కేవలం ఈ పార్ట్ మాత్రమే ఈ ఇంత పార్ట్ మాత్రమే ఇవింది అలాగే పైన కూడా ఒక 3-4 స్టెప్స్ అనే విధంగా పెట్టి కుచ్చు అనేది పెట్టారనమాట టమాటో రెడ్ అంటారు కదా సో ఆ రెడ్ కలర్లో ఈ విధంగా చెక్స్ మోడల్లో ఇది అయితే అసలు మా మదర్ అయితే వద్దని చెప్పింది అత్త బాగాలేదు వద్దు సరిపోదేమో అని చెప్పేసి అనింది సో నేనేం చేశానంటే దీన్ని అసలు మొత్తం నెక్ అంతా కూడా ఈ విధంగా పూసల్లాగా ఉంటాయి కదా అంతా కూడా ఈ విధంగా వేయించుకొని అలాగే ఫ్రంట్ కూడా వేయించుకొని ఒక హ్యాండ్ వర్క్ మాత్రమే ఉండేలాగా పర్ఫార్మెన్స్ పెట్టించుకొని దీనికి చుట్టూ
చుట్టూ కూడా ఈ విధంగా లేస్ అనేది వేపించుకున్నాను. చాలా అంటే ఇది వేసిన తర్వాత బ్లౌజ్కి లుక్ వచ్చిందనమాట. స్టెప్స్ కూడా ఈ పఫ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా సెట్ చేశారంటే ఫ్రంట్ కూడా ఈ విధంగా ఉండేలాగా. ఇదైతే అల్టిమేట్ అనమాట. నాకు అన్నిట్లోనూ నాకు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది నేను ఒక దీనికి నేను హ్యాండ్స్ చూసారా ఎక్కువ ఉందని చెప్పేసి నేను ఈ విధంగా సైడ్కి ఎల్లో కలర్ ఈ విధంగా పెట్టించాను. హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్గా కుదిరాయి. అసలు ఎంత బాగుందంటే పఫ్ అయితే హ్యాండ్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఎంత క్లాత్ ఎక్కడ దొరకలేదు. నేను ఎల్లో కానీ రెడ్ కానీ అయినా వైట్ అయినా సరే ఏదైనా కూడా మ్యాచ్ అయితే వేయండి అని చెప్పాను వాళ్ళకి. సో వాళ్ళ దగ్గర ఎక్కడ లేస్ దొరకలేదంట. చున్నీ ఉంటే నేను ఆ చున్నీ ఇచ్చాను. ఆ చున్నీతోని ఈ హ్యాండ్స్ అనేది పెట్టించుకున్నాను. ఫుల్గా ఉందో కదా, నాకు పర్ఫెక్ట్గా భలే నచ్చిందనమాట. ఇదైతే బోత్ హ్యాండ్స్ హ్యాంగింగ్స్ వచ్చేసి నేను ఎల్లో కలర్ ఈ విధంగా పెట్టించుకున్నాను. నా కలెక్షన్స్ అనమాట, నా డిజైన్స్ నేనైతే ఎలాగైతే చేంజ్ చేసుకున్నానో అవి. ఈ డిజైన్ ఈ చేయించుకున్న ఈ చేంజెస్ అన్నీ కూడా మీకు కూడా చూపిస్తే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీకు ఏ డిజైన్ నచ్చిందో కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై.